హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనోజ్. మీరు చూస్తున్నాం మనో టెక్ ఇన్ తెలుగు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం టూ యాప్స్ గురించి అయితే చెప్పుకోబోతున్నాం. సో ఆ టూ యాప్స్ చాలా వండర్ఫుల్ యాప్స్ ఫ్రెండ్స్. సో ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా అందరికీ అయితే షేర్ చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయొద్దండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ యాప్ అయితే ఎగ్జామ్ ప్రిపరేషన్. సో ఈ యాప్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, సో ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకైతే పేజ్ అనేది ఇలా వస్తుంది. సో ఈ పేజ్లో మనం చూసామంటే ఫస్ట్లో ఎగ్జామ్ ప్రిపరేషన్ సింప్లిఫైడ్. సో ఈ యాప్ ద్వారా మనం బ్యాంకింగ్కి సంబంధించింది కానీ, ఇన్సూరెన్స్కి సంబంధించింది కానీ, అలాగే రైల్వేస్కి, ఎస్ఎస్సి, ఇంజనీర్, ఎటువంటి ఎగ్జామ్కైనా సరే ఈ యాప్ ద్వారా అయితే ప్రిపరేషన్ అయితే అవ్వచ్చు. సో అలాగే మనకి ప్రాక్టీస్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ ద్వారా ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, అవి కొన్నిటికి వరకే ఎలిజిబుల్ అయితే ఉంది. సో ఇంకొకటి వచ్చి టెస్ట్ అండ్ అనాలిసిస్. సో మన స్కోర్ అనేది మనం దీని మీద ఒకసారి, అంటే ముందుగా మెయిన్ ఎగ్జామ్ రాసే దానికన్నా ముందుగా ఈ యాప్లో మనం ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. సో ఇంకోటి వచ్చి లైవ్ క్లాసెస్ అండ్ కోర్స్. సో ఈ యాప్లో ఏమంటే ఫ్రెండ్స్, ఫ్రీయే కాకుండా కొన్ని పెయిడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే పెయిడ్ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకొని లైవ్ క్లాసెస్ని పొందొచ్చు. సో ముందుగా అయితే మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసామంటే జాబ్స్ అండ్ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కూడా ఇదైతే ఇస్తుంది, అప్ టు డేట్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఆర్ గూగుల్ అన్నమాట. సో మీకు ఏ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్లో సైన్అప్ అయితే అవ్వండి. సో నేనైతే ఫేస్బుక్ ద్వారా ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఫేస్బుక్ అయితే ఇచ్చాను. సో లాగిన్ అయితే అవుదాం. సో ఇప్పుడైతే మనం కంటిన్యూ చేయాలి. సో మీరు చూసారండి ఇక్కడ అయితే హోమ్ పేజ్ అనేది వచ్చింది. సో ఫ్రెండ్స్, మనకు చాలా వరకు మీకు ఏ దేనికైతే సంబంధించింది కావాలో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ముందుగా. సో ఆర్ఆర్బీ కావాలంటే ఆర్ఆర్బీ, గేట్ ఆర్ ఇస్రో. ఇప్పుడు మీకు ఎటువంటి గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ ఏవైనా సరే మనకి ఇక్కడైతే వదులుతారు. సో అలాగే మాక్ టెస్ట్ అనేది మనకి ఇక్కడైతే చూసారు చూడండి, టోటల్ 36 టోటల్ టెస్టెస్, 6 ఫ్రీ టెస్ట్ అనేది అయితే ఇచ్చినారు. సో జస్ట్ ఏం లేదు, మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేయాలనుకుంటే జస్ట్ క్లిక్ చేసి స్టార్ట్ అనేది చేయండి. సో స్టార్ట్ చేసిన తర్వాత మనకైతే ఇలా క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే ప్రొసీజర్ అయితే చూడండి. సో అగ్రీ అండ్ కంటిన్యూ నొక్కారంటే మీకైతే టెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అలాగే మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైవ్ టెస్ట్ అనేది చూద్దాం. సో ఇక్కడ చూసామంటే ఫస్ట్ది వచ్చి LICAO లైవ్ టెస్ట్ 4. సో ఇక్కడైతే మనం రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. సో రిజిస్టర్ చేసుకున్నామంటే, సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకున్నామంటే DRDO MTS లైవ్ టెస్ట్ అనేది ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకున్నామంటే, సో 9th May 9 అయితే ఉంటుంది, లేదు మిస్ అయ్యామంటే 11th May 10 అయినా ఉంటుంది. సో ఫ్రెండ్స్ అలాగే మనకి ఏ గ్రూప్కి సంబంధించింది కావాలనుకున్నా సరే, సో అది ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎస్ఎస్సి జేఈ కావచ్చు, ఇలాగా ఒకటని కాదు ఫ్రెండ్స్, ఎటువంటి జాబ్ అప్డేట్స్ కావాలన్నా కానీ మనకి ఈ యాప్లో అయితే దొరుకుతుంది. సో ఇంకొకటి ఫ్రెండ్స్, ఇందులో అయితే ఫ్రీ కోర్స్ అనేది కాకుండా పెయిడ్ కోర్సే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. సో మీకు కనుక ఒకవేళ కోర్స్ చేయాలనిపిస్తే, మీరు ఎటువంటి బ్యాంక్ కోర్స్ చేయాలనుకున్నా, ఎస్ఎస్సి కోర్సా, లేదంటే రైల్వే కోర్సా, ఇన్సూరెన్స్ కోర్సా, అలాగా డిఫెన్స్, మీకు ఎటువంటి కోర్స్ కావాలన్నా వీలైతే అందుబాటులోనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసామంటే మనకి ఇంకా ఆఫ్లైన్ కోర్సెస్, అంటే మనం ఏవైతే ఆఫ్లైన్ పెట్టుకుంటామో అవి కూడా మనమైతే ఇక్కడ తీసుకోవచ్చు. సో గేట్కి సంబంధించిన ఎగ్జామ్ కానీ ప్రిపరేషన్ కానీ, DRDOకి సంబంధించిన ప్రిపరేషన్ కానీ, సో ఇలాగ ఏవి అయినా సరే, ఎటువంటి అయినా సరే, ఎగ్జామ్స్ అయినా సరే ఈ యాప్లో అయితే మనకి అప్ టు డేట్ అయితే ఉంటుంది. సో అలాగే ఇక్కడ చూసామంటే మనకి డైలీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాడు చూడండి, 4th May ఇచ్చాడు, 6th May అలాగా. సో డైలీ అయితే ఇస్తున్నాడు. సో ఇచ్చి మనకి ఎటువంటి ఇది డౌట్స్ ఉన్నా కానీ సరే, మనము ఇక్కడ డౌట్స్ అని ఉంది కదా, సో ఇక్కడైతే మన డౌట్స్ని అయితే ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్ ఈ యాప్లో అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే ఉంది. సో అది ఏమంటే మనకి యాప్ ద్వారా రెఫర్ చేయడం వల్ల సమ్ బెనిఫిట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అది ఎలా అంటే రెఫరల్ ద్వారా. సో రెఫరల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసామంటే మనకి ఇక్కడ పైన లీడ్ ద బోర్డ్ కాంటెస్ట్ అని ఉంది. సో ఇక్కడ చూసామంటే మనకి రెఫరల్ కోడ్ అనేది ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే రెఫరల్ కోడ్ ఉంది. సో ఇది మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే పంపిస్తారో వాళ్ళకి పంపించి
మీ రెఫరల్ కోడ్ని ఇక్కడ కిందకు వచ్చామండి, ఎంటర్ యువర్ రెఫరల్ కోడ్ అని ఉంది కదా, సో అక్కడ మీ రెఫరల్ కోడ్ని మీ ఫ్రెండ్ దాంట్లో ఎంటర్ చేసి రిటర్న్ చేసుకోండి. సో ఇక్కడ చూసామంటే ఇన్వైట్ ఫ్రెండ్స్ టు విన్ అనమాట, ఒక రెఫరల్కి 100 పాయింట్స్, పాస్ డ్యూరేషన్ వచ్చి 1 డే అనమాట. సో అలాగే రెఫరల్ టూకి వచ్చి 200 పాయింట్స్, 3 డేస్ డ్యూరేషన్. సో ఇది వచ్చి పాయింట్స్ లెక్క ఫ్రెండ్స్. సో మనకు పాయింట్ లెక్కన మనకి ఎంతమంది ఉన్నారో అనేది అయితే చూపిస్తాం. సో ఇక్కడ కంటెంట్ లీడర్ బోర్డు అయితే చూసామంటే, సో నెంబర్ 1లో నందన్ కుమార్ అనేసి అని చెప్పి ఆయన అయితే ఉన్నారు. సో సైనప్స్ వచ్చి 636, సో 636 మెంబర్స్ని ఈయన సైనప్ చేశాడు. సో క్యాష్ బ్యాక్ వచ్చి 2 రూపీస్ వచ్చింది. సో పాయింట్స్ వచ్చి 63,600 పాయింట్స్ అయితే వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ రెఫరల్ ద్వారా అయితే మనము ఎర్నింగ్ అనేది చేయొచ్చు. బట్ ఫ్రెండ్స్ ఇది మనీ ఎర్నింగ్ కోసమే అయితే ఈ యాప్ అయితే యూజ్ చేయను అవసరం. కొన్ని ఛాలెంజెస్ అయితే ఇస్తారు వీళ్ళు. సో ఏం లేదు ఫ్రెండ్స్, రెఫరల్ అనేది చేసినప్పుడు మనకి గెలిచామా లేదా అంటే ఒక మొబైల్ కానీ లేదంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఇచ్చి, సో ఎవరైతే విన్నింగ్ అయి ఉంటారో రెఫరల్ ద్వారా, సో వాళ్ళకైతే ఆ ప్రోడక్ట్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అలాగే ఇక్కడ చూసామంటే ప్రాక్టీస్ అని ఉంది కదా ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్నారంటే, సో జస్ట్ దాన్ని క్లిక్ చేసి మీరు దేని మీద ప్రాక్టీస్ చేయాలనుకున్నారు, గేటా లేదంటే ఎస్ఎస్సీనా, బ్యాంక్ క్లర్క్, బ్యాంక్ పీఓనా, యాప్టిట్యూడా, గేట్ ఈయన, రైల్వేసా, సో మీకు ఏది కావాలనుకుంటే అదైతే ఇప్పుడు గేట్ ఈసీ అని చూద్దాము. సో జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దేని మీద మీరు చూసారంటే దేని మీద అంటే ఏ సబ్జెక్ట్ మీద మీరు చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కమ్యూనికేషన్ తీసుకుందాం. సో ఇక్కడైతే మనకైతే స్టార్ట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్, జస్ట్ కార్డిట్ నొక్కి. సో మీ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే టైమర్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్ మీరు ఇలాగ కూడా ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. సో ఇది అయితే స్టూడెంట్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. వీలైనంత వరకు ఈ యాప్ని చాలామందికి అయితే షేర్ చేయండి. సో అలాగే మనం చెప్పాం కదా ఇంకో యాప్ వచ్చి బీ ఫ్లాట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చూసామంటే వీ ఫ్లాట్ అనేది ఒక మొబైల్ బుక్ స్కానర్ అనమాట. సో చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒక బుక్ ఉంటుంది, సో అది ఒకవేళ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, చాలా వరకు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉండొచ్చు. సో వాళ్ళు ఏమంటే స్కాన్ చేస్తారు లేదంటే ఒక ఫోటో అయితే తీసుకుంటారు ఒక యాప్ యూజ్ చేసుకుని. సో అది క్లారిటీగా ఉండదన్నమాట, డిమ్గానో లేదంటే క్లారిటీ లేకుండానో ఫోటో అయితే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి, అలాంటి స్టూడెంట్స్కి అయితే ఈ యాప్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేశారంటే మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయిన తర్వాత జస్ట్ అలో ఇచ్చేయండి, అన్నిటి ప్రతిదానికి అలో అయితే ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత మనకి స్టెప్స్ అయితే చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ అయితే మనకి బుక్ని ఇలా చూడాలనేసి అయితే చూపిస్తుంది. సో స్కాన్ చేసాం, సో అదే చూపించేస్తుంది అనమాట ఒరిజినల్ పే ఇమేజ్ అనేది ఇలా ఉంటుందని. సో దీని నెక్స్ట్ ఒకేమంటే కరువు కరెక్షన్, సో అదే ఆటోమేటిక్గా కట్ అనేది చేస్తుంది. కట్ చేసిన తర్వాత కలర్ ఎన్హాన్స్మెంట్, కలర్ని కూడా అదే సెట్ చేస్తుంది. సో మనకి క్లారిటీగా కనపడడం కోసం అదే కలర్ని కూడా డిఫాల్ట్గా అయితే తీసుకుంటుంది. లాస్ట్లో మనం ఇక్కడ ఫింగర్ పెట్టింది కూడా కనపడుతుంది కదా, సో దాన్ని రిమూవ్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ నొక్కుదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ట్రై చేద్దాం ఫ్రెండ్స్, మనం ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడ చూసామంటే ఇలా వచ్చింది కదా. సో జస్ట్ నేను నెక్స్ట్ నొక్కుదాం. నెక్స్ట్ సో నెక్స్ట్. సో చూసామంటే ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఒకవేళ మనకి చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ ఇది, ఫస్ట్ అటెంప్ట్ మాత్రం మనకి ఇలాగా సో ఇలా ఉంది, ఇలా స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. సో నెక్స్ట్ పోయే కొద్దీ మనకైతే డైరెక్ట్గా మనం ఫోటో తీసిన తర్వాత అదే డైరెక్ట్గా కన్వర్ట్ చేసేసి డైరెక్ట్గా మనకి ఆఫ్టర్ పేజ్ అయితే చూపించేస్తుంది. అది ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడాలి. సో చూసామంటే మనకి క్లారిటీగా అయితే ఇచ్చేసింది, చూసారా. మనకి జూమ్ చేయండి, జూమ్ చేసిన తర్వాత మీ క్లారిటీ అనేది తెలుస్తుంది ఎంత క్లారిటీగా వచ్చిందని. సో చూసారంటే క్లారిటీగా వచ్చింది. సో ఇదే ఒక ఫోటోనో ఏదైనా తీసామంటే మనకి క్లారిటీ అనేది అయితే ఉండదు ఫ్రెండ్స్. సో ఈ యాప్ కూడా చాలా వరకు స్టూడెంట్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే పూర్తిగా చూసారుగా. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ సరే నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో అలాగే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.